అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ చాలా హిస్టారిక్ డే అనుకోవచ్చు. ఓపెనింగ్ చాలా ఉత్సాహంగా చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెనింగ్లోనే 10,000 స్థాయిని టెస్ట్ చేసి ఆ తర్వాత ఒకసారి రియాక్ట్ అవ్వడం మనం చూసాం. కానీ ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఇంచుమించు ఒక హై నుంచి 20-30 పాయింట్స్ దిగువనే 9,970-60 దగ్గరే ట్రేడ్ అవుతూ ఈ 10,000 స్థాయిని ఇంకోసారి పరీక్షించడానికి అంతగా స్ట్రెంత్ కనపడలేదు. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ 10,000 స్థాయి దగ్గర మటుకు బాగా రియాక్షన్ రావడం మనం చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 24,500 దాటి ఆ పైన కొంచెం ప్రెషర్ ఉన్నప్పటికీ టోటల్గా రెండు ఇండిసెస్ స్థిరంగానే పటిష్టంగానే క్లోజ్ అయింది. బట్ ఈ లెవెల్లో మార్కెట్లో 10,000 స్థాయిని నిలబడుతుందా లేదా మార్కెట్లో ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చా అంటే ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్ కోసం అలాగే ఫ్యూచర్స్లో కూడా షార్ట్ టర్మ్ కోసం బై తీసుకోవచ్చా అనేది ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి ఉన్న డౌట్. ఒకసారి అది మన చివరి క్లోజింగ్ సమయంలో చెప్పే ముందు ఒకసారి మనం మార్కెట్లో కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ గురించి అలాగే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి కొంచెం ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ మార్కెట్లో మనకి ఎన్ఎస్సిలో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్స్ అలాగే టాప్ వాల్యూమ్ బస్టర్స్ చూద్దాం. యాజ్ యూజువల్గా ఈ మధ్యకాలంలో మనకి చాలా చిన్న స్టాక్స్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ సడన్గా వాల్యూమ్స్ తోటి పెరుగుతూ రావటము, వాల్యూమ్స్లో రిపీటెడ్గా టాప్ వాల్యూమ్ హిట్ చేయడం, కొన్ని స్టాక్స్ ఒక 10 స్టాక్స్ చూస్తున్నాం, అవే మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్లో కూడా కొంచెం హై వాల్యూమ్స్ చూస్తున్నాం. యూనిటెక్ చూస్తే కనుక ఇవాళ ఎన్ఎస్సిలో హయ్యెస్ట్ వాల్యూమ్స్ పరీక్షించేసింది. ఇంచుమించు ఒక 9% వరకు ఈ స్టాక్ ఇవాళ పెరిగింది. చాలామంది ఇన్వెస్టర్స్ ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ట్రేడర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ లెవెల్లో యూనిటెక్ కొనొచ్చు అని అడుగుతున్నారు. యూనిటెక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 5-6 రూపాయల నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గా ఉన్నప్పటికీ మనం లాస్ట్ 1 ఇయర్గా మనం చూసాము యూనిటెక్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఈ మధ్యనే కొంచెం పెరుగుతూ వచ్చింది. సో హయ్యర్ లెవెల్లో కొంచెం 10-12 రూపాయల దగ్గర నిలబడుతుందా లేదా అనేది సందేహమే. ఇది పూర్తిగా ఒక షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ బెట్స్గా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ చూస్తే కనుక జేపీ అసోసియేట్స్ ఇవాళ 3.2% వరకు కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. వాల్యూమ్స్లో చూస్తే కనుక సెకండ్ హయ్యెస్ట్ వాల్యూమ్ నమోదం చేసింది ఎన్ఎస్సిలో. ఇవాళ ట్రెండ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 10 రూపాయల నుంచి మనకి 28-29 రూపాయల వరకు వెళ్ళి జేపీ దగ్గర కొంచెం కరెక్షన్ రావటము, టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో జేపీ కూడా షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం హయ్యర్ లెవెల్లో ఇవాళ లాస్ట్ 1 or 2 weeks మూమెంట్ చూస్తుంటే జేపీలో 28-30 మధ్యన షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే జేపీ హైడ్రో ఇవాళ చూస్తే కనుక 20% వరకు పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఎన్ఎస్సిలో బాగా హై వాల్యూమ్స్ రావడం మనం చూసాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం హై లెవెల్లో తీసుకుంటే మటుకు రిస్కీ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూస్తే కనుక ఐడియా గురించి ఈ మధ్య చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతుంటారు తరచు, పొజిషన్స్ ఉన్నట్టు లేదంటే కనుక ఫ్రెష్గా ఈ లెవెల్లో తీసుకోవచ్చా వద్దా అనేది వాళ్ళ సందేహం. ఐడియా చూస్తే కనుక బాగా వాలటిలిటీ మధ్య చూస్తున్నాము. 75 రూపాయలు సపోర్ట్ నుంచి 100 రూపాయల వరకు పెరిగింది. ఐడియా చూస్తే కనుక మనకి ఇంచుమించు 98 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అంటే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 30-40% వరకు పెరిగింది. ఈ షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. అలాగే పెరిగిన తర్వాత 105-104 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో నేను అనుకోవడం బహుశా 100-105 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఉన్నాయంటే కనుక షార్ట్ టర్మ్లో 100-105 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే ఐడియాని అవాయిడ్ చేయండి. అలాగే శ్రీ రేణుకా షుగర్స్ ఇవాళ చూస్తే కనుక షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక షుగర్ స్టాక్స్ అన్నీ కూడా చాలా కాలం తర్వాత లైమ్లైట్లోకి రావడం మనం చూస్తున్నాము. ఇవాళ రేణుకా షుగర్స్ చూస్తే కనుక ఇంచుమించు 11.5% వరకు పెరిగింది. పెరిగి 21.75 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షుగర్ స్టాక్స్ అన్నింటి చూస్తే కనుక ఫండమెంటల్గా అంత ఆశాజనకంగా లేని స్టాక్ రేణుకా. దీని బదులు మనకి బెటర్ స్టాక్స్ ఉన్నాయి. ర్యాలీ కానీ, త్రివేణి కానీ, బలరాంపూర్ ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నవి. కానీ రేణుకా మటుకు కొంచెం హ్యూజ్ ఈక్విటీ ఉన్నట్టుంది. అందుకని చాలా కాలం అండర్ పెర్ఫామ్ చేసి ఈ మధ్య ఈ 4-5 వారాలుగా
12 రూపాయల నుంచి మనకి 22 రూపాయల వరకు పెరిగింది. 24-25 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రేణుక ఇంకా ఓవర్బాట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి ఆ లెవెల్లో క్లోజర్ టు 24-25 దగ్గర షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా 20-21 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇవాళ ఇంచుమించు మనకు ఒక 1% వరకు పెరిగింది. చాలామంది ఇవాళ ఇంకొక స్టాక్ 5% వరకు పెరిగిన స్టాక్ ల్యాంకో ఇన్ఫ్రా, ఇవాళ కూడా కాలర్ అడిగారు 1 రూపాయలో ఉంది కదా ల్యాంకో ఇన్ఫ్రాను కొనొచ్చని. ఇవన్నీ చెప్పలేమండి, ఎప్పుడు పాజిటివ్ న్యూస్ వస్తుంది లేదంటే ఎప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయని చెప్పలేము. సో రిస్కీ బెట్ అవుతుంది. సో ల్యాంకో ఇన్ఫ్రాని కూడా అవాయిడ్ చేయండి. స్విట్జర్లాండ్ మళ్ళీ 20-22 రూపాయల దగ్గర నుంచి కరెక్షన్ మొదలైనట్టు కనిపిస్తుంది. ఇవాళ కొంచెం స్లైట్గా ఒక వీక్నెస్ తోటి స్విట్జర్లాండ్ తగ్గడం మనం చూస్తాం. జీవీకే ఇంకొక స్టాక్ 1% వరకు పెరిగింది, 12-13 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో అలాగే ఇవన్నీ బేసికల్గా ఈ చిన్న స్టాక్స్ అన్నింటిలో కూడా ఈ లాస్ట్ 1 మంత్గా బాగా పెరిగిన తర్వాత హయ్యర్ లెవెల్లో కొంచెం వాలటిలిటీ మనం చూస్తాం. సింటెక్స్ ఇంకొకటి చూస్తే కనుక ఇవాళ టాప్ 10లో సింటెక్స్ కూడా ఉంది. ఇంచుమించు 1.9% వరకు పడింది, 37 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అంటే 35-40 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం సింటెక్స్ కూడా షార్ట్ టర్మ్లో రిస్కీ బెట్టే అవుతుంది. షార్ట్ టర్మ్లో అయితే కనుక ఇవాళ కూడా ఇన్వెస్టర్స్ అడిగారు. సో 38-39 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు సింటెక్స్. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ ఇంచుమించు 400 దగ్గర క్లోజ్ అయింది. ఈ స్టాక్ చూస్తే కనుక 10% వరకు బాగా పెరిగింది. నిన్న మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాలేదు. రానప్పటికీ అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అంతా రానప్పటికీ స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది. మరి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో 400-410 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఒకసారి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 400 లెవెల్స్ 405 వరకు వెళ్ళింది. ఈ లెవెల్ బహుశా మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ చిన్న కరెక్షన్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే శేషగోపాల్ చూస్తే కనుక ఇవాళ 4% వరకు పెరిగింది. సో 275 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో 250 బ్రేక్ అయినప్పుడు అప్ ట్రెండ్లోకి వెళ్ళింది కాబట్టి 280-290 దగ్గర అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంకో స్టాక్ ఐబీ రియల్ ఎస్టేట్ 4 రూపాయల వరకు పెరిగింది, 220 దగ్గర క్లోజ్ అయింది. ఒక 2% వరకు పెరగటం మనం చూసాం. 220-224 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది, 200 నుంచి పెరిగింది కాబట్టి ఇంచుమించు షార్ట్ పీరియడ్లో ఒక 10% పెరిగింది కాబట్టి 220-225 లెవెల్స్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫెడరల్ బ్యాంక్ ఇవాళ మనకి 2% వరకు పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి 100 నుంచి పెరగడం మనం చూసాము. సో ఫెడరల్ బ్యాంక్ 120-125 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బహుశా ఈ వారం టెస్ట్ చేస్తుంది. ఆ లెవెల్లో కొంచెం ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ కూడా బుల్లిష్గానే కనిపిస్తుంది. అలాగే హిండాల్కో కూడా చూస్తే కనుక 225 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇవాళ 2.7% వరకు పెరిగి టాప్ వాల్యూమ్స్లో ఉంది. ఇవాళ 220 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి అది కూడా రెసిస్టెన్స్ చేరువుల్లోకి వెళ్ళటం మనం చూస్తాం. సో ఓవరాల్గా ఇది మనకి చిన్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఉన్న టెక్నికల్ పరిస్థితి. ఒకసారి మనం ఇంకొక స్టాక్ చూస్తే కనుక మనకి షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. షుగర్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం పెరిగినంత మాత్రం చాలామంది ఇన్వెస్టర్స్ మరీ చిన్న స్టాక్స్ బాగా ప్రైస్ తక్కువ ఉండడము వాటిల్లో ఎంటర్ అవుతే మటుకు రిస్కీ బెట్టి అవుతుంది. సో అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఒకసారి మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1190 దగ్గర ఇంచుమించు 3.5% వరకు 4% వరకు పెరగటం మనం చూసాం. ఈ మధ్య హౌసింగ్ ఫైనాన్స్ అన్ని పెరగడంతో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక 4% వరకు పెరిగింది. టెక్నికల్గా చూస్తే కనుక 1200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 220 ఉన్న స్టాక్ బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఫ్రంట్ లైన్లో ఉన్న స్టాక్. ఇక మార్కెట్ రేపు ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్లో ఏ విధమైన పొజిషన్ తీసుకోవచ్చు అనుకుంటే రేపు మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇవాళ ఒకసారి మనం ఓపెనింగ్లో 10,000 టెస్ట్ చేసి ఒక టాప్ ఏర్పడటం చూసాము. రేపు బహుశా ఇంకోసారి కూడా 2వ టాప్ కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 2వ టాప్లో 2వ ప్రయత్నంలో నిఫ్టీ ఖచ్చితంగా 10,000 పైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవుతే స్ట్రెంగ్త్ ఉన్నట్టు. రేపు కనుక 2 కన్సిక్యూటివ్ అటెంప్ట్లో కనుక 10,000 దగ్గర పరీక్షించి దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కింద దిగున 9950 దగ్గర సపోర్ట్ ఉంది. దాని కింద ట్రేడ్ అవుతే ఫర్దర్ వీక్ టు 9900. ఇందాక మనం మధ్యాహ్నం ప్రోగ్రామ్ కూడా అనుకున్నట్టు
9,900 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ వరకు 9,900, 9,920 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అది రెసిస్టెన్స్ దాటింది కాబట్టి రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. దీన్ని టెక్నికల్గా పోలారిటీ అంటారు. సో 9,900 పైన ఈ 2-3 రోజులు ఒకసారి పరీక్షిస్తుంది. ఈ పుల్ బ్యాక్ రియాక్షన్లో ఖచ్చితంగా నిలబడి దానిపైన క్లోజ్ అవ్వాలి. ఒకవేళ 9,900 కనుక బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒకసారి మనం గమనిస్తే మార్కెట్ ట్రెండ్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా 9,450 నుంచి పెరిగి ఇంచుమించు 550 పాయింట్ల వరకు పెరిగింది. అంటే నిఫ్టీలో ఇంచుమించు 5-6% వరకు షార్ట్ టర్మ్లో ర్యాలీ వచ్చింది. సో కాబట్టి టెక్నికల్గా స్లైట్గా మళ్ళీ ఓవర్బాట్కి వస్తుంది. కాబట్టి చాలా స్టాక్స్ మనం గమనిస్తే ఒక 10-15% వరకు ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ర్యాలీ వచ్చింది. కాబట్టి వెరీ షార్ట్ పీరియడ్లో ఈ లెవెల్లో ఆగే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయడం మంచిది. కానీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్స్ని కంటిన్యూ చేయండి, స్టాప్ లాస్ పెట్టి. కొంచెం వీక్గా ఉన్న స్టాక్స్ అంటే 2-3 రోజులు కొంచెం నిలబడకుండా కొంచెం హై లెవెల్లో ఫెయిల్ అయ్యి కొంచెం మైనస్లోకి వస్తే వాటిని ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఫ్రెష్ బయింగ్ ఆపర్చునిటీ అయితే మార్కెట్లో మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. కానీ కొంచెం ఈ కరెక్షన్ అయిన తర్వాత మనకి మార్కెట్లో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకుంటే ఆ తర్వాత కొంచెం స్టాక్స్ అనే ఒక 5-10% కరెక్షన్ వస్తే మళ్ళీ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్కి షార్ట్ టర్మ్కి మళ్ళీ మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్గానే ఉంది. 10,000 దగ్గర రెసిస్టెన్స్, షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో కొంచెం మోస్ట్లీ అప్ ట్రెండ్కి స్లైట్ బ్రేక్ పడి ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో అయితే ముఖ్యంగా ఫ్యూచర్స్లో అయితే ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేయడం మంచిది. చాలామంది మధ్య వాల్యుయేషన్స్లో కూడా కొంచెం ఓవర్ ఎక్స్టెండ్ అయినట్టు, ఫండమెంటల్గా కూడా స్టాక్స్ అన్నీ కూడా ఓవర్ బాట్కి వచ్చినట్టు చాలామంది మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా చెప్పుకుంటూ ఉండడం కూడా మనం తరచూ చూస్తున్నాం. కాబట్టి మనం కూడా కొంచెం కాషియస్గా అంటే స్టాప్ లాస్లు పెట్టి మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పటికీ ఏ రోజు కాదు మార్కెట్ని కూడా అలర్ట్గా ఫాలో చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.